స్తోపం ఉంది, ఫస్ట్ టైం అనుకుంటా కదండి అంత ఎత్తు స్తోపం. ఐడియా రవి గారిదండి అది. అంటే యాక్చువల్గా అక్కడ షూటింగ్ చేయాలనేది అనుకున్నాం రవి అన్న మేము. ఎందుకని అంటే ముత్యాలంపల్లి అనే విలేజ్ అది, శివాయి భూములు అంటారు అక్కడ. ఆ భూముల్ని ఫస్ట్ టైం శ్రీరామయ్య గారు పోరాటంలో భాగంగా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు, పార్టీ లైన్ మేరకు ఆ భూములన్నీ స్వాధీనం చేసుకొని పేదలకు పంచారన్నమాట. సో అక్కడ స్తూపం వేసి సెట్ వేసి చేద్దాం అనేది అనుకున్నాం. అనుకున్నప్పుడు అప్పుడు అక్కడ పీపుల్స్ ఫర్ పార్టీ స్ట్రాంగ్ అంటే ఆర్గనైజేషన్ ఉంది అక్కడ అనంతపురం జిల్లాలో. అయితే వాళ్ళను అడగాలనేది ఆ విలేజర్స్ ఇంత పర్మిషన్ తీసుకుంటే బెటర్ అని పర్మిషన్ పెడితే, అప్పుడు ఆ జిల్లా సెక్రటరీ ఉన్నాయంటే ఇట్లా అట్టముక్కలతో ఎందుకు చూడాలి అన్నట్టుగా ఇదంటే, అప్పుడు రవాణా నుంచి ప్రపోజల్ వెళ్ళింది అనుకుంటా నేను అనుకుంటాం, లేకపోతే వాళ్ళ నుంచి వచ్చిందో నాకు అయితే గుర్తులేదు. ఒరిజినల్ స్తూపం కట్టి దాన్ని అమరుగులకు అంకితం ఇస్తామని అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఓకే అన్నారు. ఓకే. సో దాంతో ఒరిజినల్గా అందరు అన్నిటికంటే హైట్ కట్టి అక్కడ లక్ష్యమంతో చేసాం. లక్ష్యమంతో సినిమా చేయటం అనేది షూటింగ్ అనే అవును అంతే. అక్కడ హెలికాప్టర్ బల్లా అని ఉన్నాడు పైలట్, అతను అప్పుడు బెంగళూరులో ఉండేవాడు, అతన్ని హెలికాప్టర్ ఆయనతో తెప్పించి హెలికాప్టర్ని అకేల క్రేన్ కనెక్ట్ చేసి షాట్లు తీసాం. సో లక్ష మంది గ్యాదరింగ్ అది, అది ఓన్లీ పెట్టాల రవి గారి వల్లే సాధ్యమైంది ఎవరికి. కానీ ఆ కంట్రోలింగ్ అక్కడ కూడా అంటే ఆ మనుషుల మధ్య మళ్ళీ అటాక్ జరగదు, అక్కడ జరగదు. ఎందుకంటే ఆ స్తూపానికి ఉండే ఫ్యా అభిమానులు ఉన్నారు కదా, సో అక్కడికి రారు. అట్లానే టఫ్ విలేజ్ చాలా చేసాం షూటింగ్, ఓకే వాళ్ళ అదేనా ఉండే విలేజ్లో చాలా చేసాం. ఓకే. సో అట్లాంటి ప్లేస్లో రారు వాళ్ళకు. సినిమా షూటింగ్ టచ్ చేయకూడదని కూడా ఒకసారి అనుకున్నట్టు ఉన్నది లాస్ట్లో, తర్వాత ఇంకెందుకులే మనకి అనుకున్నా అనుకున్నారు అనేది కూడా అప్పట్లో ఉన్న సమాచారం. అంటే ఇంక రవి గారిని చూసి భయంతో అందరూ టీము చేయాల్సి వచ్చింది ఆ సినిమా అన్నట్టుగా లేదు కదా అదే. ఓకే ఓకే. సినిమాని చాలా ప్రేమించేశారు అందరు. ఓకే ఓకే. ఎందుకంటే శ్రీరాములయ్య గారి ఆయన సాక్రిఫైస్, ఆయన పోరాటము, అక్కడ నేపథ్యం, ఆ ఏరియా అన్ని చూసిన తర్వాత డ్రాట్, అక్కడ కరువు, ప్రజలు, స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది అక్కడ జనాల్లో. అక్కడ చాలా హానెస్ట్గా అభిమానిస్తారు, హానెస్ట్గా ప్రేమిస్తారు, అందుకనే హానెస్ట్గా ప్రాణం ఇస్తారు. ఓకే. ఒక మనిషిని నమ్మితే ఆ మనిషి కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడని ప్రజలు వాళ్ళు, అంత స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది వాళ్ళు. ఓకే. రవి గారు అంటే అంత ఇష్టం. రవి గారన్నా, శ్రీరాములయ్య గారన్నా, ఆ ప్రజల్లోనే గొప్ప సాక్రిఫైజింగ్ కానీ, గొప్ప హానెస్ట్ కానీ, ఒక ప్రేమించే గుణము, ఆ ప్రేమ కోసం ఎంతటికైనా త్యాగానికి సిద్ధపడే గుణము ఆ ప్రజల్లో ఉంది, రాయలసీమ ప్రజల్లో ఉంటుంది. అది నేచురల్గా తెలంగాణ రాయలసీమలో, ఈవెన్ ఉత్తరాంధ్రలో కానీ, శ్రీకాకుళంలో కానీ, ఈ నేపథ్యాలన్నీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ డ్రాట్, కరువు ప్రాంతము, డ్రాట్ అనే అంటే స్ట్రగుల్స్, ఆర్థిక సమానత లేకపోవటము, లేకపోతే ఒక వివక్ష, దోపిడికి గురి అవటము, ఇట్లాంటి పరిస్థితుల్లో వాతావరణం ఉన్న ప్రతి ప్రాంతం కూడా అక్కడ మనుషులు స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, హానెస్ట్గా ఉంటారు. ఓకే. అది నేను కళ్ళతో, ఎందుకంటే నేను తమిళనాడు కొన్ని ఏరియాస్ నేను బాగా విపరీతంగా తిరిగాను ఉన్నాను కూడా. అక్కడ కొన్ని డీప్ విలేజెస్, డీప్ ఏరియాస్ అంటే అక్కడ ఉండే నేపథ్యాన్ని వాటిని స్టడీ చేయడం కోసం వెళ్ళేవాడిని. సేలం కానీ అట్లాంటి బాగా ఎరువుడు, ఏర్కాడు, ఇవన్నీ పెరియారు తిరిగినప్పుడు, పెరియారు పుట్టి పెరిగిన ప్లేసెస్ ఇవన్నీ కూడా తిరిగాను నేను. కరుణానిధి గారితో లిటరేచర్ విప్లవం ఉద్యమం లిటరేచర్ అంతా స్టడీ మాట్లాడేవాడిని. కరుణానిధి గారితో బాగా పరిచయం ఉండేది. ఓకే. ఎందుకంటే కథ చెప్పాను ఆయనకి. సో అట్లా ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ నేపథ్యాన్ని, అక్కడ కూడా ఒక ఏరియాలో ఒక రకం ఉంటుంది, మధురై ఒక రకం ఉంటుంది, సేలం ఒక రకం ఉంటుంది, ఏర్కాడు, ఏరోడు, మేటూరు ఒక రకంగా ఉంటాయి, ఇటు కోయంబత్తూరుకి వస్తే ఒక రకంగా ఉంటుంది, అటు ఇట్లా ఒక్కొక్క టూటికోర్ని అంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక రకమైన నేపథ్యము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ప్రాంత ప్రజలు. ఇప్పుడు కర్ణాటక కూడా అంతే కదా, నీకు మాండ్యా ఒక రకంగా ఉంటుంది, ధార్వాడ ఒక రకంగా ఉంటుంది, లేకపోతే బిజాపూర్ ఒక రకంగా ఉంటుంది, కిందికి వెళ్తే ఉడిపిను, మ్యాంగ్లూరు ఒక రంగం ఉంటాయి. అక్కడ అంటే అవి నేపథ్యము, అక్కడ కల్చరు, వాటర్ సోర్సెస్, లేకపోతే ఎకనామికల్ సోర్సెస్, లేకపోతే అగ్రికల్చర్ సోర్సెస్, అక్కడ అంటే వ్యాలు ప్రజల యొక్క వృత్తిపరమైన, ఉత్పత్తి పరమైన
రిసోర్సెస్ ఇవన్నీ కూడా వాళ్ళ మెంటాలిటీ పైన ప్రభావం చూపిస్తాయి. ఆయుధం సినిమా అప్పుడు రాజశేఖర్ గారికి మీకు మధ్య అభిప్రాయ భేదాలు ఎందుకు వచ్చాయి? లేదు, రాజశేఖర్ గారితో ఎప్పుడు రాలే, బాగా చేసి అంటే తన టైమింగ్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే బిగినింగ్లో బాగానే వచ్చేవాడు, ఆ తర్వాత కొంత డిలే అవటం మళ్ళీ. అయితే నేనేం చెప్పేవానంటే నువ్వు ఏ టైంకి వస్తావు ఆ టైం చెప్పు, ఆ టైం షూటింగ్ చేస్తాం. ఓకే, నేను ఈరోజు ఒక సినిమా ఒక సీన్ చేయాలనుకున్నాను అనుకోండి, మీరు 10 గంటలకు వస్తే డీటెయిల్గా తీస్తా, 11 గంటలకు వస్తే కొంచెం కాంప్రమైజ్ అయ్యి కొంత ఏదో కొంత తేడా ఉంటుంది. అదేలే, మీరు మధ్యాహ్నం 2 గంటలకు వస్తే 4 షాట్లు తీస్తా, ఈవినింగ్ 5 గంటలకు వస్తే ఒకే షాట్లో తీస్తా అని చెప్పాను. ఓకే, సరే 12 గంటలకు వచ్చాడు, సరే 2 గంటలకు వచ్చాడు, 5:30కి వచ్చాడు, తీసిపోయారు తప్ప సీన్. ఓకే, సేమ్ మీరు అన్నట్టు అట్లా పెట్టాడు. సార్ వస్తాయి సార్, నా విగ్గు ప్రాబ్లం సార్, మీరే పెట్టాడు విగ్గు పెట్టారు, ఇదే సెట్ అవ్వట్లేదు, ఏజారు అర్థం కావట్లేదు అనేవాడు. నేను ఇద్దరం చాలా క్లోజ్ ఉన్నాం, చాలా ఫ్రెండ్లీ ఉన్నాం. అట్లా 3 రోజులు అభిప్రాయ భేదాలు రాలేదు ఇప్పుడు, ఇట్లాంటి చిన్న చిన్న కామెడీలు. ఓకే ఓకే, సో సీన్ అయితే తీస్తా అని చెప్పాను, మీరు 6 గంటకు వచ్చిన సీన్ తీస్తామని చెప్పేవాడిని. తీశారు? తీసేస్తా, దాని ప్రకారం కంపోజ్ చేసుకుని పెట్టుకునేవాడిని. ఎందుకంటే చాలా పెద్ద క్యాస్టింగ్ అది. అవును, ఓ 40 మంది యాక్టర్లు, అంతమంది నేను ఎక్కడ పట్టుకొస్తా నేను, పైగా అందరూ బిజీ యాక్టర్స్. రైట్, సో వాళ్ళందరి మధ్యలో హీరో ఉండాలి. అవును, సో అందరూ సరదాగా పేక ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ టైం రాగానే వచ్చి రెడీ రెడీ అనగానే రావటం, షేర్ చేయటం, వెళ్ళిపోవటం. ఓకే, సో అట్లా చేసేవాడిని. లేకపోతే అట్లా ప్లానింగ్ చేయకపోతే సినిమా చేసేవాళ్ళం, చేయగలిగే వాళ్ళం కాదు. ఓకే, అలా రైల్వే ట్రాక్ దగ్గర 5:30-6 గంటలకు పైకెక్కి నిలబడాలి హీరో. ఇప్పుడు సీన్ అనేది లొకేషన్ నా కంట్రోల్లో ఉంటుంది, యాక్టర్స్ నా కంట్రోల్లో ఉంటారు, ఇప్పుడు వచ్చిన సీన్ తీస్తా, కానీ ట్రైన్ టైం నా కంట్రోల్లో ఉండదు, నువ్వు 5 గంటకు రావాల్సిందే అని చెప్పా. ఓకే, ఒక పని చేస్తాను, నైట్ అంతా నిద్రపోను అన్నాడు. నువ్వు నిద్రపోతావు నిద్రపోవాలో సంబంధం లేదు, నిద్రపోలే పాపం. ఓకే, నైట్ అంతా నిద్రపోకుండా డైరెక్ట్ షూటింగ్కి వచ్చాడు, వచ్చి షూటింగ్ చేసుకుని వెళ్ళిపోయి నిద్రపోయాడు. సో తనకు ఆ సెన్స్ ఉంది, తనకి ఆ ఇది ఉంది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఓకే, కాకపోతే ఇంక మనం ఆయా నిర్మాతను బట్టి ఆ డైరెక్టర్లను బట్టి తన తన యాటిట్యూడ్ ఉండొచ్చు, కానీ బట్ నాతో ఈజ్ వెరీ కంఫర్టబుల్. ఓకే, మా ఇద్దరికి ఎప్పుడు కూడా అభిన అభిప్రాయం.